మన ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి కూడా క్యాంపులు, మెడికల్ క్యాంపులు కూడా పెట్టిన రోజులు చాలా ఉన్నాయి మనకు తెలుసు. అన్ని కూడా ఇలాంటి ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు పెట్టి వాళ్ళకి తగిన సౌకర్యాలు కూడా కల్పించేవాళ్ళు ఉండేవాళ్ళం. ఇప్పుడే మన చంద్రబాబు నాయుడు గారు కూడా టెలికాన్ఫరెన్స్లో చెప్తున్నారు. భువనేశ్వర్ గారు కూడా ఆవిడ ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి చాలా సహాయం కూడా, పాల ప్యాకెట్లు కానీ చాలా రకాలుగా ఆవిడ కూడా చేయడం జరుగుతుంది. ఇప్పుడు పోలవరం కూడా చాలా పెద్దగా చాలా నష్టపోయింది. అలాగే ముఖ్యంగా మనం నిన్న పేతాని గారితో కానీ ఇక్కడ రామానాయుడు గారితో కూడా మాట్లాడటం జరిగింది. వాళ్ళందరూ చెప్పిన విధంగానే ఇప్పుడు మనం వాళ్ళకి పంపిణీ చేయడం జరుగుతుంది. వాళ్ళు వాళ్ళ గ్రామాల్లో ఎక్కడైతే ఇబ్బంది ఉందో వాళ్ళందరూ కూడా చక్కగా ఇచ్చుకుంటారు. మరి ఇందులో మీరు మీ అందరంతో సహాయంతో నేను మనం చేయగలిగాం. శారద గారు కావచ్చు, వేణు శ్రీనివాస్ గారు కావచ్చు, కోవాల నాగేశ్వరరావు గారు కావచ్చు, నారాయణ గారు కావచ్చు, ఇక్కడ ఉన్న నా అందరూ నాయకులే. పేరు చెప్పాలంటే ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ఎవరి పేరు చెప్పలేదు అనుకోవద్దు. ఇందులో ప్రతి 10 రూపాయలు ఇచ్చిన వాళ్ళు కావచ్చు, 10,000 ఇచ్చిన వాళ్ళు కావచ్చు, ఎవరైనా మానవత దృక్పథంతో ఇచ్చిన పెద్ద మనుషులందరికీ కూడా, నాయకులందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే కరోనా టైంలో కూడా చాలా నాయుడికి ఏ పిలిపించినా ఆ పిలుపు ఆవిడ మేరకు మేము కష్టపడైనా సరే ఆవిడ్ని ఈ కార్యక్రమాలని ముందుకు తీసుకునే విధంగా చేసుకుంటూ తెలియజేసుకుంటూ ఈ చక్కటి అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. జై హింద్, జై జన్మభూమి, జై చంద్రబాబు నాయుడు. అందరినీ మరి దాతలను సేకరించి మరి మేడం గారు ఎక్కువగా కూడా మరి ఆ నాయకత్వంలో మరి ఇంత జరగడం చాలా అభినందనీయం. మేమంతా కూడా ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు కష్టాల్లో ఉన్నా సరే అండగా ఉంటామని చెప్పేసి మన చవచ కోరుతాయి. వీరికి దాంట్లో మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ముందుకు వచ్చారు. అందరికీ మా హృదయపూర్వక అభినందనలు. ఎవరైనా ఇవ్వదలుచుకుంటే మళ్ళా కూడా సహాయం అందిస్తారని మరి తెలియజేస్తున్నారు. దానికి మరియు దాతలు అందరూ కూడా ముందుకు రావాల్సింది కోరుకుంటూ, జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం, జై నారా చంద్రబాబు నాయుడు గారు. తోటచీరాములకి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, అంటే పాఠశాఖ గారు, అలాగే నారాయణమ్మ గారు, వెంకట శ్రీ గారు, అలాగే ముఖ్యమైన కార్యకర్తలు అందరి ఆధ్వర్యంలో మరి ఈ రోజు ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. 550 మన భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీమతి తోట సీతారామ లక్ష్మి గారు ఒక నాయకత్వంలో ఆవిడ ఆధ్వర్యంలో మరి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల సౌజన్యంతో మరి మన ములక ప్రాంతాలకి గురైనటువంటి ఆసంట
నియోజకవర్గం పాలకొల్లు నియోజకవర్గ వరద బాధితులకి టైంలో కూడా వారెవరు కూడా కనీసం హాస్పిటల్ సిబ్బందికి గానీ ఏ విధమైన మాస్కులు కానీ కిట్లు కానీ ఇవ్వకుండా అసలే చేస్తే మరి పార్టీ తరఫున మేడం గారు గవర్నమెంట్ హాస్పిటల్కి స్పందించి అక్కడ ప్రభుత్వ వైద్యులకు కానివ్వండి స్టాఫ్ కానివ్వండి అనేక విధాలుగా మేము సహాయ సహకారాలు నాయకత్వం చేయడం జరిగింది. మరి ఈ విధంగా కార్యక్రమాలన్నీ కూడా ఏ వ్యక్తికి ఏ కార్యక్రమం ఏ విషయంలో అయినా సరే తెలుగుదేశం పార్టీ ముందుండి వాళ్ళ సేవా కార్యక్రమం అందించడం జరుగుతుంది. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతాను. ఇవన్నీ ఇలాగా జరుగుతున్నారంటే తోటా సీతారామలక్ష్మి గారికి ఇంకోసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇంకా పార్టీ పెద్దలకి కూడాను నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇంకా ముందు ముందు ఇలాగే అలాగే పశువులకు పశుగ్రాసం ఎండుగడ్డి ఒక ట్రాక్టర్ పచ్చగడ్డి అక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఈ పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ ప్రజలకు సహాయం చేయడంలో ముందుంటుందని ఈ సభ ఇంకా కోరుకుంటుంది. దుప్పలు కానివ్వండి, ఇవాళ తెలుగుదేశం బీహార్ నియోజకవర్గం పార్టీ నుంచి ఇవన్నీ కూడా పంచడం జరుగుతుంది. నిజంగా మరి ఇటువంటి కార్యక్రమంలో ముందుండేది తెలుగుదేశం పార్టీ అని చెప్పి మరొకసారి నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. భీమస్తాలు కానీ ఎంతో మంది ఎన్నో రకాలుగా ఈ తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నో కార్యక్రమాలు చేసాం. ఇటువంటి కార్యక్రమాలు ఇక ముందన్నా సరే ఎప్పుడు ఏవో ఇచ్చినా సరే మేడం గారు ఆదేశాల వరకు అన్ని కార్యక్రమాలు ముందు చేస్తామని బీహార్ నియోజకవర్గం తరఫున కోరుకుంటూ జరుగుతుంది.